జయ శ్రీరామ్ శ్రీమాత్రేణమహ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వ ఇవ్వబోతున్నాయి ఏ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది మరి ఏ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త సూచిస్తుంది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవగ్రహ గ్రహస్థితులు గ్రహస్థితుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని భగవానుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము జనవరి మాసం నుంచి ఇప్పటిదాకా మకరంలో వక్రించి ఉన్న శని భగవానుడు కుంభరాశిలోకి మళ్ళీ సవ్యగతన సవ్యగతిలో ఉండి కుంభరాశిలోకి రాబోతూ ఉన్నాడు జనవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి అలానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఏప్రిల్ నెల నుంచి మీనంలో ఉన్న దేవగురువైన బృహస్పతి అంటే గురు భగవానుడు గురుడు మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు రాహుకేతువులు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత ముప్పై ఒకటో తారీఖు నుంచి మే రాహు మేష మేషరాశి నుంచి మీనరాశిలోకి అలాగే భగవానుడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వాళ్ళ పాదాన్ని మో ఉన్నారు అయితే మనం మిగతా గ్రహాలు చూస్తే కనుక అంటే మనం సంవత్సర ఫలితాలు ఎప్పుడైనా చెప్పేప్పుడు ఎక్కువగా ఏ ప్లానెట్ అయితే ఎక్కువ ఎక్కువ కాలము ఒక రాశిలో సంచరిస్తుందో అదే మనం ప్రామాణికంగా తీసుకుంటాము మిగతా గ్రహాలన్నీ కూడా వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్లో రాసులు మారుతూ ఉంటాయి కాబట్టి అది మంత్లీ మాసఫలాల్లో మనం వాటి గురించి చెప్పుకుంటాము అయితే ఈ గోచర గ్రహస్థితుల రెచ్చ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో వక్రగతులు కూడా ఉంటాయి శని భగవానుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెలలో వక్రించబోతున్నాడు అంటే మళ్ళీ ఆయన కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నాడు అలానే దేవగురువైన బృహస్పతి అంటే గురు భగవానుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు అంటే మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన వక్రగమనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు సో ఈ శుభ గ్రో గోచార గ్రహస్థితుల రీత్యా ఎలాంటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వారికి రాబోతున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎలా ఉండబోతుంది కన్యా రాశిలో పుట్టిన వారికి కన్యా లగ్నంలో పుట్టిన వారికి ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి సంతాన రీత్యా ఖర్చులు ఎక్కువ అవుతాయి మీరు అనుకునేదానికి భిన్నంగా ఖర్చులు అవుతాయండి మీరు ఒక అని మనీ అనుకుంటే అది ఇంకొక దానికోసం ఆ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏది కూడా హాస్పిటల్ ఖర్చులు అయితే ఉండవు అదొక శుభ పరిణామం దేనికి ఎందుకు పెడుతున్నామో తెలియదు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే ఖర్చులే కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పాలి ఈ సంవత్సరం నవంబర్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య పట్ల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి కొంచెం ఆరోగ్య సమస్యలు మీకు కావచ్చు మీ జీవిత భాగస్వామికి కావచ్చు రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రయత్నపూర్వకంగా ఏదైనా కొంచెం సుస్థి లైట్గా చేసినా సరే వెంటనే వైద్యుని సంప్రదించి జా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి మేజర్ అంటే పెద్దగా ఆరోగ్య ఇబ్బందులను కాకపోయినా కొంచెం చిన్న చిన్న ఆరోగ్య చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే మనం మిగతా విషయాల్లోకి వెళ్తే కనుక మీకు పంచమ మీకు షష్ఠ స్థానంలో శని భగవాన్ సంచారం జరుగుతూ ఉందండి అయితే షష్ఠ స్థానంలో శని భగవానుడి సంచారం ఎప్పుడైనా మంచిదేనండి మీ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఇక్కడ అంటే ఎవరికైనా బకాయిలు ఉండి ఉంటే కనుక సక్సెస్ఫుల్గా ఆ లోన్స్ అన్నీ క్లియర్ చేస్తారు మీకు కనుక ఏవైనా కోర్టు కేసులు ఉండి ఉంటే లేకపోతే సోషల్ డిస్ప్యూట్స్ ఉంటే కనుక ఏమున్నా సరే అవన్నీ కూడా మీకు తీరిపోతాయి అనే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఆర్థిక పరంగా మటుకు మీకు చాలా ఆనందంగా ఉంటుందండి రాశి లగ్నంలో పుట్టిన వారికి డబ్బు ఖర్చు అయితే అయ్యింది కానీ కానీ హ్యాపీ సంతోషంగా ఉంది అని అయితే అనుకుంటారండి ఎందుకంటే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉన్న సమయం ఇది ఇప్పుడు లోన్స్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటే సంతోషం ఉంటుంది కదండి మరి అలా సంతోషం ఉండే అవకాశము చక్కగా ఉంది రాశి లగ్నంలో పుట్టిన వారికి అయితే ఇక్కడ రాశి లగ్నంలో పుట్టిన వారికి ఇక్కడ ఒక విషయము చెప్పాల్సింది ఏంటంటే మీకు షష్ఠాధిపతి శని భగవానుడు కదా అంటే మీ రాశి నుంచి మనం చూసుకుంటే షష్ట స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మనం షష్టం అంటే ఆరవ రాశి అండి మనం మేషరాశి నుంచి చూసుకుంటే అది లాభ లాభస్థానం అయింది అయితే ఈ లాభస్థానంలో శని భగవానుడు షష్టాధిపతి చేస్తూ సంచారం చేస్తూ ఉండడం వల్ల మీ కూర్చో గృహస్థితుల రీత్యా మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా మంచి సమయం అని చెప్పాలి మంచి అనుకూలతలు అవకాశాలు బాగా ఉంటాయి ఎలాగైతే మీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవుతుందో అలా వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి ఒకవేళ మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ లేకపోతే మీకు బాగా ప్రాణమిత్రులు ప్రాణ సమానమైన వాళ్ళు అని అనుకునే మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ రీత్యా మీకు హ్యాపీగా ఉంటుందండి ఏదేమైనా మీ కూర్చో గృహస్థితుల రీత్యా మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి చక్కటి ఉత్తమ కాలం ఆరంభం అవుతుందనే చెప్పాలి ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే గురుభగవానుడు మీకు వ్యయస్థానం మీద ఖర్చు దృష్టి పెట్టడం వల్ల ఖర్చులు అయినా కూడా అంటే చెప్పాను కదా శుభానికి అవుతాయి ఖర్చులు ఏదైనా మీకు ఇష్టం లేకుండా అయితే ఖర్చు చేయరు ఈ ఖర్చు వస్తుంది తప్పదు అనే చేస్తారు అంటే చేస్తే చేయాలి కాబట్టి చేస్తారు కానీ బలవంతంగానో లేకపోతే ఇష్టం లేకుండానో చేసే ఖర్చులు అయితే మీకు ఈ సంవత్సరం తటస్థించవనే చెప్పాలి థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ తోటి కొంచెం అక్టోబర్ వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే కనుక ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అక్టోబర్ వరకు స్వల్పంగా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే కనుక ఇప్పుడు కొంచెం తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఉన్న వాళ్ళకేనండి థైరాయిడ్ అంతకుముందు ఉండి తగ్గిన వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి థైరాయిడ్ లేని వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పుడు థైరాయిడ్ వచ్చే అవకాశం అయితే లేదు ఈ విషయంలో ఎలాంటి బెంగ అక్కర్లేదు మరియు ఇక్కడ ఏంటంటేనండి ఇంకొక విషయం చెప్పాల్సింది కుటుంబంలో ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకునే అవకాశము కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారికి ఉంటుంది మీ మీ గోచర గృహస్థితిలో రీత్యా మీ తల్లిగారికి చాలా అనువైన సమయం అండి మీ తల్లిగారు సంతోషంగా ఉండే సమయము అదృష్టంగా ఉండే సమయము హ్యాపీగా అనిపించే సమయము ఆరంభమైందనే చెప్పాలి చాలా ఆవిడకి ఏప్రిల్ నుంచి మీ తల్లిగారు కావచ్చు వారి మీ అత్తగారు కావచ్చు ఎవరికైనా సంతోషకరమైన సమయం ఆరంభమైంది అన్నట్టు చాలా హాయిగా ఉంటారండి అలానే మీకు కూడా ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి ఏదెలా ఉన్నా సరే ఇంట్లో ప్రశాంతంగా ఉంది కదా బయట ఏదెలా ఉన్నా సరే ఇంట్లో మీరు అనుకున్న ప్రశాంతత వస్తుందండి మీరు ఏదైతే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారో అదంతా కూడా మీ ఇంట్లో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది విద్యార్థులకి చాలా మంచి శుభ సమయం అండి విద్యార్థులు అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా సరే అందరికీ కూడా చక్కటి శుభకాలము జరుగుతుందనే చెప్పాలి అందులో ఎలాంటి సందేహము లేదు కతే కుటుంబంలో ధనపరంగా మంచి ఇది వస్తాయి కాకపోతే ఆడవాళ్ళ వల్ల కొంచెం అవమానాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వారి అందరికీ వర్తిస్తుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ సంవత్సరము వ్యాపారస్తులకి మరియు ఉద్యోగస్తులకి మనం పరి అంటే వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటుంది సింపుల్గా మనం తీసుకుంటే కనుక ఎవరైనా సరే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా నార్మల్గా ఉంటుందండి అంటే మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు అలాగని మంచి అభివృద్ధి కూడా అనిపించదు హ్యాపీగానే చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి ఎలాంటి ఇబ్బంది చూడకుండా ప్రశాంతంగా ఓకే జరుగుతుంది కదా ఇలా జరిగితే బాగుండు అన్నట్టు నార్మల్గా వెళ్ళి వస్తారు కానీ హైక్ కోసం ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటే కనుక ఈ సంవత్సరం రావడం కొంచెం కష్టం అంటే నవంబర్ లోపల రావడానికి అవకాశం ఉంది అంటే అక్టోబర్ థర్టీ ఎయిత్ వరకు తర్వాత అయితే కొంచెం కష్టం అనే చెప్పాలి కానీ ఏదైనా సాటిస్ఫాక్టరీగా ఉద్యోగం చేసుకొస్తారని చెప్పాలి అయితే వ్యాపారస్తులకి మనం పరిశీలించినట్లయితే ఈ ఏప్రిల్ నుంచి వ్యాపారస్తులకి వ్యాపారం కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపిస్తుంది ఉన్న వ్యాపారాన్ని ఇంకో రకంగా మార్చాలా లేకపోతే ఉన్న అంటే ఉన్న వ్యాపారానికి స్వస్తి అని కాకపోయినా డైవర్షన్ తీసుకొని చేస్తే మంచిదేమో ఇది ఇలా వర్కౌట్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు అన్న చర్చలు కొంచెం ఇంట్లో ఎక్కువ జరుగుతాయి ఇంట్లో వాళ్ళతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార విషయంగా అంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార విషయాలుగా కొంత చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఏదేమైనా సరే కొంత ఏప్రిల్ తర్వాత నుంచి వ్యాపారస్తులకి కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుందండి కొంత కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది ఈ వ్యాపారం ఎలా సాగుతుందో అన్న కన్ఫ్యూజన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనికి పరిహారం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించాలి ఎక్కడైనా సరే ఏదైనా గుళ్ళో లక్ష్మీ నరసింహస్వామి వారికి వ్యాపారస్తులు కళ్యాణం చేయిస్తే ఈ వ్యాపారంలో కన్ఫ్యూజన్స్ లేకుండా వ్యాపారం చక్కగా సజావుగా సాగడానికి అవకాశం ఉంటుందండి అయితే మనం ఈ ఈ రియల్ ఎస్టేట్ వారికి కనుక పరిశీలించినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి చక్కటి శుభ సమయం చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు చూస్తారు అలానే లాయర్స్కి మంచి సమయము కోర్టులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చక్కటి శుభ సమయము రాశి కన్యా లగ్నంలో ఉన్న వాళ్ళకి ఉంది అది ఇంకొకటి మీరు కనుక కౌన్సిలింగ్ ఫీల్డ్స్లో ఉన్న లేకపోతే కనుక ఏదైనా స్పీకింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉందనే చెప్పాలి రాశి కన్యా లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఇవి కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారి గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు అయితే ఈ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వారికి మనం పరిహారాలు చూస్తే వ్యాపారస్తులకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ కళ్యాణం చేయించాలని చెప్పి అదే మనం ప్రతి అంద అందరికీ కూడా మనం చూసుకుంటే కనుక ఈ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వారు అందరూ చేయాల్సిన పరిహారం వచ్చేసేసి కార్తికేయుని ఆరాధన ఎక్కువగా చేయాలండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అలానే ప్రతి బుధవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొస్తాయి కనుక చక్కటి శుభ ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి వస్తాయి శుభం నమో భగవతే వాసుదేవాయ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్